కొన్ని జతలకు లోకల్ విభాగానికి ప్రదర్శన నిర్వహించి 7 గంటల నుండి 3 జతలకు ప్రదర్శన నిర్వహించి మిగిలినటువంటి 2 జతలకు కూడా 10వ తేదీ ప్రదర్శన నిర్వహించి వెంటనే తులివేందల పులిపెట్టాలనే సాంఘిక నాటకం ప్రదర్శించడం జరుగుతుంది. పొంతు రామరెడ్డి బసురెడ్డి మెమోరియల్స్ పొంతు జ్ఞానభవ్య గారు, నిర్వజ్ఞ శ్రీ గారు, ఉన్న విజయవాడ రూరల్ మండలం, కృష్ణా జిల్లా. మూడవ జతగా పోటీకి రావాలి రేపేనండి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పగడాల వీరమ్మ గారు, దుర్గి దుర్గి మండలం, గుంటూరు జిల్లా. ఐదో జతగా పోటీకి రావాలి డివిఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు గారు, కానూరు పెనంలోడు మండలం, కృష్ణా జిల్లా. మొట్టమొదటి జతగా రేపు ప్రదర్శనకు రావాలి. శ్రీ దత్తాత్రేయుల వారి ఆశీస్సులతో గరికపాటి ఝాన్సీ గారు, నాసియా గారు, పెదపల తోక, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. రెండవ జతగా పోటీకి రావాలి శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ముక్కపాటి రామారావు చౌదరి గారు, మాసవరం, మాసవరం మండలం, గుంటూరు జిల్లా. సార్ అయిపోగానే ఒక్కసారి చదవండి సార్ 5 పేర్లు. నాలుగో జతగా పోటీకి రావాలి సీనియర్స్ విభాగంలో డ్రా తీయడం జరిగింది. మొట్టమొదటి జతగా పోటీకి రావాల్సిన వారు డివిఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు గారు, కానూరు పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా వారు. రెండవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ దత్తాత్రేయుల వారి ఆశీస్సులతో గరికపాటి ఝాన్సీ గారు, లాసియా గారు, పెదపులిపాక, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. మూడవ జతగా పోటీకి రావాల్సిన వారు బొంతు రామిరెడ్డి బసిరెడ్డి మెమోరియల్ బొంతు జ్ఞానభవ్య నిర్విఘ్న శ్రీ గారు, నున్న విజయవాడ రూరల్ మండలం, కృష్ణా జిల్లా. 3 జతలకు రేపు ప్రదర్శన. నాలుగో జతగా 10వ తేదీ పోటీకి రావాల్సిన వారు శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి ఆశీస్సులతో ముక్కపాటి రామారావు చౌదరి గారు, మాసవరం, మాసవరం మండలం, గుంటూరు జిల్లా. 5వ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో పగడాల వీరమ్మ గారు, దుర్గి దుర్గి మండలం, గుంటూరు జిల్లా. కుప్పల యమలత శ్రీనివాసరెడ్డి గారు, రామలక్ష్మీపురం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఓకేనండి. అందరూ